హాయ్, మై నేమ్ ఈజ్ రాజు. నేను ఈరోజు మాట్లాడబోయే కాన్సెప్ట్ వచ్చేసి బిగ్ బాస్ 2. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కౌశల్ గారి బిగ్ ఫ్యాన్. నేను కూడా కౌశల్ ఆర్మీలో ఒక సభ్యుని కావాలనుకుంటున్నాను. నేను ఈరోజు మాట్లాడే కాన్సెప్ట్ ఏంటంటే, కౌశల్ గారిని ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేశారు. అది నిజమే చెప్పాలంటే. ఎలా అని చెప్తారా? ప్రతి ఒక్క టాస్క్లో ఆయన గేమ్ ఆడాలి అని చెప్తారు. ఓకేనా? ఆయన గేమ్ని గేమ్లాగే తీసుకొని ఆడతాడు. కానీ ఇంటి సభ్యులు కరప్షన్ గేమ్ ఆడతారండి. కరప్షన్ గేమ్ తెలుసా? మ్యాచ్ ఫిక్సింగ్. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ని ఫిక్స్ చేసుకుని ఆడతారు. ఎలా చెప్తారంట? ఇప్పుడు మొన్న మీరు క్యాప్టెన్సీ టాస్క్లో రోల్ రైడ్ అని ఎవరూ టార్గెట్ చేయలేదండి. ఎలా అని చెప్తారా? ఆయన పిరమిడ్ కట్టమని చెప్పారు టాస్క్లో. కానీ రోల్ రైడర్ గారు ఒక గోడ కట్టి దాన్ని పిల్లర్ మాదిరి కట్టి టాస్క్లో హాయిగా కూర్చున్నారు. టాస్క్ అయ్యాక కాలు నొప్పిని కూర్చున్నారు. కానీ పూర్తిగా ఇంటి సభ్యులందరూ ఎవరి మీద దాడి చేశారండి? కౌశల్ గారి మీదని. ఆ బాల్తో కొట్టింది కౌశల్ గారిని ఒక్కరినే. మళ్ళీ ఏ ఒక్కరూ అతనికి ఆ పోటీలో సపోర్ట్ చేయలేదండి. ఇండైరెక్ట్గా మహిళా కంటెస్టెంట్స్ అందరూ సపోర్ట్ చేశారని చెప్తున్నారు. ఓకే ఉండొచ్చు, బట్ ఏ ఒక్కరు అతనికి సపోర్ట్ చేయలేదు. కానీ అతను గ్రేట్ అండి. ఆ పిరమిడ్ని కట్టే చూపించాడు. పిరమిడ్కి తర్వాత పిల్లర్కి తేడా చూశాను ఆ రోజు నేను. ఇంకా చెప్పాలంటే కౌశల్ గారు చాలా ధైర్యంగా ఆడుతున్నారు, చాలా ఓపికగా ఆడుతున్నారు. నేను అందరి కంటెస్టెంట్లను గమనిస్తాను, ఎందుకంటే నేను అందరినీ లైక్ చేస్తాను. ఒక క్రీడాకారుడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని గమనించాలి, ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని చూడాల్సి ఉంటుంది. అలాగే నేను బిగ్ బాస్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరిని గమనిస్తాను, ఎందుకంటే కౌశల్ గారు కూడా తప్పు చేయొచ్చేమో. హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఏ మిస్టేక్ కదండి, చేసే చేస్తారు. కానీ ప్రతి ఒక్కదాన్ని దాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నిన్ను జనాలు చూస్తున్నారు అని చెప్పడం చాలా బాధగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారండి గేమ్ అన్నాక, చేయరా ఏంటి? కాల్ సెంటర్ ఉద్యోగులు కాల్స్ తీసుకునేటప్పుడు లంచ్ చేసుకుంటూ కాల్స్ తీసుకోవడం నేను ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం బిగ్ బాస్ టాస్క్లో చూసాను దీన్ని. యాక్చువల్లీ కార్పొరేట్లో వచ్చేసి ఎక్కడ ఒక టీ కూడా అలో చేయట్లేదు ఈ మధ్యలో. నేను కార్పొరేట్లోనే వర్క్ చేస్తాను. ఇంకా కౌశల్ గారి గురించి చాలా అభిమానం పెరిగిపోయిందండి ఈ మధ్యలో. యాక్చువల్లీ నేను ఏ సినిమాకి అందరి హీరోలను అభిమానిస్తాను, అన్ని సినిమాలు చూస్తాను బాగానే. కానీ ఈ మధ్యలో ఫ్యాన్ అంటూ విరాట్ కోహ్లీ అయిన తర్వాత నేను అభిమానించిన ప్రథమ వ్యక్తి అంటే కౌశల్. చాలా బాగా చేశారు, చాలా బాగా ఆడుతున్నారండి. రియలీ గ్రేట్. అతని గురించి నేను పర్ డేలో ఏ వ్యక్తి గురించి ఆలోచించాను. యాక్చువల్లీ అతని గురించి పర్ డేలో 15 మినిట్స్ ఏదైనా చేయాలి. అతను స్ట్రాంగ్ గేమ్ ప్లాన్తో పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు. గ్రేట్ అండి రియలీ. ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారు. గేమ్లో ఫ్రెండ్షిప్ ఏందండి? ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వచ్చారా ఏంటి అక్కడ? బయటికి వచ్చాక చాలా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. గేమ్లో ఉన్నప్పుడు గేమ్లాగే ఆడాలి. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకుందాని లేని, ఫ్రెండ్షిప్ చేసుకుని క్రికెట్ ఆడనికపోతే కాన్సన్ట్రేట్ తప్పిపోద్దండి. దయచేసి గేమ్ని గేమ్లాగే తీసుకోవాలి. ఫ్రెండ్షిప్ని బయటికి వచ్చాక ఫ్రెండ్షిప్ చేసుకోండి, వద్దనము. ఫ్రెండ్షిప్ కావాలా గేమ్ కావాలన్నట్లయితే గేమ్ కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
నా ఒపీనియన్ ఇదే, కౌశల్ గారు నిజంగా అద్భుతంగా ఆడుతున్నారు. నా ఫ్రెండ్స్ కింద చెప్తాను, కౌశల్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ బిగ్ బాస్లో, నెవర్ సీన్ యాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ బిగ్ బాస్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.